లూకాసు వార్త 22:19-20 చదువుకున్నాం. లూకాసు వార్త 22:19-20. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. కొన్ని వారం నుండి మనము మానవులతో దేవుడు చేసినటువంటి నిబంధన గురించి మనం చూస్తున్నాం. దేవుడు మానవులతో చేసినటువంటి నిబంధన, ఆ నిబంధన యొక్క ఉద్దేశం ఏమిటో మనము చాలా కాలం మనం చూస్తూ వచ్చాం. దేవుడు మానవులతో నిబంధన చేయడానికి కారణం ఏంటంటే, మానవుల యొక్క స్థితిని పైకి లేవనెత్తాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. మానవులను ఆశీర్వదించాలని, మానవులకు ఆయన సిద్ధపరిచినటువంటి అన్ని కూడా అనుగ్రహించాలనేటువంటిది దేవుని యొక్క నిర్ణయం, ఉద్దేశం. దాన్ని నెరవేర్చడానికి దేవుడు మానవులతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు యాక్చువల్గా అయితే నిబంధన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మాట తప్పేటువంటి వాడు కాదు కాబట్టి దేవుడు నిబంధన చేయాల్సిన అవసరం లేదు. అయినను దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ మనం కొంచెం సందేహపడతామేమో అని ఆయన చెప్పిన తర్వాత దాన్ని చేస్తాడో లేదో అనేటువంటి సందేహము మనకి కలుగుతుంది అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో, మనకు వచ్చేటువంటి సందేహాన్ని తీర్చడానికి దేవుడు నిబంధన అనేటువంటి దాన్ని మానవులకి పరిచయం చేశాడు. ఆ రోజుల్లో సహజంగానే ప్రతి వాళ్ళు కూడా నిబంధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. నిబంధన అంటే బైబిల్ దగ్గర స్టార్ట్ అయినటువంటిది కాదు, మానవులు కూడా తరచుగా ఆ రోజు నిబంధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అబ్రహాంతో ఒకరోజు దేవుడు నిబంధన చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము దాన్ని నమ్మలేకపోయాడు. ఇది ఎలాగ సాధ్యం, ఇది జరుగుతుందని నాకు ఎట్లు తెలుస్తుంది అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు నిబంధన అనేటువంటి దాన్ని అబ్రహాంతో చేసుకోవడం మనం చూస్తున్నాం. అప్పటి నుండి మానవులతో దేవుడు నిబంధన చేసుకుంటూనే ఉన్నాడు. అబ్రహాముతో నిబంధన చేసి దాన్ని ఇస్సాకు యాకోబుల ద్వారా యోసేపు 12 గోత్రాలకి కంటిన్యూ చేశాడు ఇజ్రాయెల్ దేశానికి. ఆ తర్వాత నూతన నిబంధన ద్వారా, యేసుక్రీస్తు స్థాపించిన నిబంధన ద్వారా ప్రపంచంతటితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధననే మనం చూసుకున్నాం. పాత నిబంధన కంటే కొత్త నిబంధన మరీ శ్రేష్టమైనటువంటిది, ఎందుకనంటే మరిన్ని వాగ్దానములతో కూడినటువంటిది మనం చూసాం. మరిన్ని వాగ్దానంతో కూడినటువంటిది కాబట్టి నూతన నిబంధన మరి శ్రేష్టమైనటువంటిది. ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలకి కేవలము ఒకటి మాత్రమే తెలుసు, అదే నిబంధన. వాళ్ళు కృత నిబంధన అంటే వాళ్ళకి తెలియదు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ మొమెంట్లో, ఇక్కడ చదవడం చూసారు వాక్య భాగంలో, ఆయన అప్పగింపబడబోతున్నటువంటి ఆ రాత్రి యేసుక్రీస్తు రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకొని దాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ టైం ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన అని యేసుక్రీస్తు ఫస్ట్ టైం జస్ట్ నిబంధన అనకుండా కృత నిబంధన అన్న మాట వాడడం మనం చూస్తున్నాం. నిబంధన స్థాపించేటువంటి ఆయనే కృత నిబంధన అన్న విషయాన్ని కూడా పరిచయం చేశారు. అప్పటి వరకు శిష్యులకి నిబంధన అంటున్నది మాత్రమే తెలుసు, కానీ యేసుక్రీస్తు ఆ రోజున జస్ట్ నిబంధన అనకుండా ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన అని, కృత నిబంధన అంటున్నది త్వరలో ప్రారంభం కాబోతున్న విషయాన్ని యేసుక్రీస్తు ఆ రోజు శిష్యులకి పరిచయం చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనమందరం కూడా నూతన నిబంధనలు ఉన్నాం. పాత నిబంధన కంటే నూతన నిబంధన చాలా రెట్లు బెటర్, ఎందుకంటే మరిన్ని వాగ్దానములతో కూడింది. అది మాత్రమే కాదు కానీ ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం గత వారం చూసారా, యేసుక్రీస్తు గురించి పౌలు మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు అంట మరి శ్రేష్టమైన సేవకత్వమును పొందారంట. యేసుక్రీస్తు నూతన నిబంధన ద్వారా యేసుక్రీస్తు మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వమును పొందారంట. మరి శ్రేష్టమైనటువంటి పరిచయం మనం పొందామని పౌలు చెప్పట్లేదు. నూతన నిబంధన ద్వారా, యేసు రక్తము చెందించడం ద్వారా యేసుక్రీస్తే మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వమును పొందారంట. అంటే యేసుక్రీస్తే ఇంక బెటర్గా సర్వ్ చేసేటువంటి పరిచయం యేసుక్రీస్తు పొందుకున్నారంట. ఇంతవరం దాన్ని మనం చూసాం. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఇంకను కూడా మానవులకి సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేస్తున్నాడు. ఆ సేవ అంట ఆయన భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరంలో ఆయన చేసినటువంటి సేవ కంటే, ఆయన ఇప్పుడు రక్తం చిందించి నూతన నిబంధన స్థాపించిన తర్వాత మానవులకి ఆయన చేసేటువంటి సేవ ఇంకా శ్రేష్టమైనటువంటిది అంట. శ్రేష్టమైనటువంటి సేవకత్వం యేసుక్రీస్తు పొందారు. దేవుడు మనకి సర్వ్ చేయడానికి, మనకి సర్వీస్ చేయడానికి నిబంధన దేవుడు చేశాడు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో కూడా దేవుడు చేద్దాం అనుకున్నాడు, కానీ చాలా విషయాలు చేయలేకపోయాడు.
ద్వారం చూసాం చూస్తారు అక్కడ దేవుడు ఒకసారి హెబ్రీ పత్రికలోకి వెళ్దాం చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. 9వ వచనం, అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమన్నగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని ఆలక్ష్యం చేసి తిని. ఆ రోజు దేవుడు అంటున్నాడు, పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రొత్త నిబంధన గురించి పౌలు చెప్తూ అంటున్నాడు. పాత నిబంధన దేవుడు ఎందుకు పక్కన పెట్టేశాడంటే, పాత నిబంధన ద్వారా దేవుడు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాడంట. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజున దేవుడు ఐగుప్తులను బయట తీసుకొచ్చేటప్పుడు అంటే దేవుడు చేయి పట్టి వారు నడిపించాడంట. ఇప్పుడు చూడండి, అసలు అదే చాలా బెటర్ అని అడిగితే, దేవుడే స్వయంగా చేయి పట్టుకుని మానవ నడిపించినటువంటిది శ్రేష్టమైనటువంటి విధానం. దేవుడు తన ప్రజలు నడిపించే విధానము శ్రేష్టమైనటువంటిది ఏంటంటే, మానవుని యొక్క చేయి పట్టుకుని దేవుడు నడిపించడం శ్రేష్టమైనటువంటిది. అది పాత నిబంధనలను దేవుడు చేశాడంట అలాగా. కానీ దేవుడు ఇక్కడ నూతన నిబంధనతో కంపేర్ చేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడే కంపేర్ చేస్తూ అంటున్నాడు, నేను ఆ రోజు పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులను బయట రప్పించేటప్పుడు నేను చేయి పట్టుకుని వారిని బయటికి తీసుకుని వచ్చినటువంటి నిబంధన వంటిది కాదు అంటున్నాడు. అంటే ఆలోచించండి ఒకసారి, పాత నిబంధన ఎంత బెటర్ ఒకసారి ఆలోచించండి. దేవుడే స్వయంగా చేయి పట్టుకుని నడిపించాడంట. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అందులో నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటున్నాడు దేవుడు. ఏది చేయి పట్టి నడిపించేటువంటి అందులోనే దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడంట. ఆ ప్రాబ్లం మానవులకు ఉందో లేదో, మానవులు గ్రహించలేదో తెలియదు, కానీ దేవుడు అది ప్రాబ్లంగా ఫీల్ అయ్యాడంట. ఎందుకంటే వారు నా నిబంధనలు వారు లేరు కాబట్టి, నిబంధన వారు నిర్లక్ష్య పెట్టారు కాబట్టి, తొలగిపోయారు కాబట్టి నేను వారిని అలక్ష్యము చేశానని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడు ఒక రకంగా ఉన్నాడంటే, నేను వారి ప్రతి కార్యము కూడా వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నాను నేను, కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నిబంధనలు నిలవలేకపోతున్నారు. వాళ్ళ నిబంధనలు నిలవలేకపోవడాన్ని బట్టి నేను వారిని ఆలక్ష్యం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే రకంగా చెప్పాలి, నేను వారిని ఎలా నడిపించాలనేటువంటిది వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ నిబంధనలు ఉంటే నేను నడిపించగలుగుతున్నాను, వాళ్ళ నిబంధనలు లేకపోతే నేను వాళ్ళని విడిచిపెట్టాల్సి వస్తుంది. అది పాత నిబంధన. అది దేవుడు అన్నాడంటే, నేను చాలా చేద్దాం అనుకున్నాను వాళ్ళకి, కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకున్నటువంటి వీక్నెస్ అని బట్టి, వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళ నిబంధనలు నిలవలేకపోతున్నారు. వాళ్ళ నిబంధనలు నిలవలేకపోవడాన్ని బట్టి వాళ్ళ ప్రాబ్లంగా ఫీల్ అయ్యలేదు నాకు తెలియదు, కానీ నేను చేద్దామన్న ప్రతి కార్యాన్ని నేను చేయలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎలా వ్యవహరించాలనేటువంటిది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. నేను నిబంధన నెరవేర్చాలా లేదన్నది వాళ్ళ మీద డిపెండ్ అవడాన్ని బట్టి నేను చేద్దామనుకున్నా చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు చూడండి, కొంచెం కింద చదువుతాను. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా, వారి మనస్సుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు, వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు, వారిలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన చెప్పుట చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు చూడండి, 9వ వచనంలో చూసుకుంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు తన నిబంధనలో ఎలా ఉన్నారు, వాళ్ళు వ్యవహరించారు, వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టి తాను ఎలా ఉండాల్సి వచ్చిందో చెప్పాడు. కానీ 10వ వచనం మనం చూస్తే అక్కడ దేవుడు అంత తన గురించే మాట్లాడతాడు. అందులో మన విషయం కూడా ఉంది, నేను వారితో నిబంధన చేస్తానని చెప్తున్నా, టైం వచ్చిన వారితో నిబంధన చేస్తాను. ఆ నిబంధన ఎలాంటిదంటే అని దేవుడు చెప్పుకొస్తూ, నేను నా ధర్మ విధిని వారి హృదయంలో రాస్తాను నేను అని ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్తున్నాడు. నేను వారి దోషములు క్షమిస్తాను, నేను వారి పాపాలు క్షమిస్తాను, నేను వారితో కృత నిబంధన నేను చేసుకుంటానని దేవుడే ప్రతిదీ చెడు గురించి చెప్తున్నాడు. పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పాత నిబంధనలో మనం చేసిన దాన్ని బట్టి దేవుడు కార్యాలు చేసేవాడు. కానీ నూతన నిబంధనలో ఏం జరిగిందంటే, దేవుడు మనతో ఎలా వ్యవహరించాలన్నది మన మీద డిపెండ్ అయ్యేది లేదు, దేవుడు ఎలా వ్యవహరించాలన్నది ఆయన మీద డిపెండ్ అయి ఉంది. అందుకనే బైబిల్లో మాట ఏంటంటే, నేను ఎవరి మీద జాలి పడుతున్న వారి మీద నేను జాలి పడుతున్నా అన్నాడు దేవుడు. అర్థం ఏంటంటే, బేసిక్ ఏంటంటే, ఎదుటి వ్యక్తిని బట్టి నాకు ఉండదు, నేను చేయాలన్న ప్రతి కార్యాన్ని కూడా నేను చేస్తూనే ఉంటాను. పాత నిబంధన ఏంటంటే, వారి నిబంధనలు లేకపోతే నేను చేయలేను. కానీ నూతన నిబంధన ఏం జరిగిందంటే, దేవుడు అంతగా మార్గమును సరళం చేశాడంటే, ఇప్పుడు అంటున్నాడు, నేను ఏదైనా చేయాలనుకుంటే నేను ముందుకు వెళ్ళిపోయి నేను దాన్ని చేసేస్తాను. నూతన నిబంధనలో వారికి బిహేవియర్ మీద నేను చేయాలన్న కార్యం డిపెండ్ అయ్యి లేదు, నేనేం చేద్దామన్నది వారి మీద డిపెండ్ అయ్యి లేదు, నేను చేద్దామన్న ప్రతి కార్యం కూడా స్వతంత్రంగా నేను చేయగలుగుతాను. ఇది క్రొత్త నిబంధన. అందుకే ఈ నిబంధన మరింత శ్రేష్టమైనటువంటిదంట. అందుకే గత వారం చూసారా, మనము నమ్మకంగా లేకపోయినా సరే దేవుడు ఇంకా నమ్మకంగానే ఉన్నాడంట. కానీ ఓల్డ్ టెస్టమెంట్ అలా ఉండదు,
ఓల్డ్ టెస్ట్మెంట్ లో మీరు నా మాటలు వింటే నేను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పాడు. కానీ న్యూ టెస్ట్మెంట్ లో పౌలు ఏమంటున్నాడు అంటే తిమోతికి రాసినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మనం నమ్మకంగా లేకపోతే సరే దేవుడు నమ్మకంగానే ఉన్నాడంట. అది న్యూ టెస్ట్మెంట్. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో ఎలా ఉండాలంటువంటిది నూతన నిబంధనలు ఏంటంటే మన మీద డిపెండ్ అయ్యలేదు. ఇది నూతన నిబంధనలో మనకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇది వినది అబ్రహాముకు లేదు, పాత్ర నిబంధనలు భక్తులు ఎవరికి లేదు, కానీ దేవుడు నూతన నిబంధనలు మనకు దాన్ని ఇచ్చాడు. దేవుడు పాత్ర నిబంధనలు కూడా భక్తులతో నిబంధన చేసుకున్నాడు. కానీ మనిషికున్న ప్రాబ్లం ఏంటంటే మనిషి నిబంధనలో నిలవలేకపోతున్నాడు. నిబంధనని స్థిరపరిచేటువంటిది కానీ నిబంధనను కాపాడుకునేటువంటి పని కానీ మానవుడు చేయలేకపోతున్నాడు. అది మానవుడు ఉన్నటువంటి ప్రాబ్లం. అది దేవుడు మానవంతో నిబంధన చేస్తున్నాడు కానీ ఆ నిబంధనలు మానవుడు నిలవలేకపోతున్నాడు, ఆ నిబంధన మానవుడు కాపాడలేకపోతున్నాడు. అందులో చూడండి, బైబిల్ మనం చూస్తే దేవుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధన ప్రాసెస్ ఉంటుండగా నాకు ఎలా తెలుస్తుంది ప్రభువును ఆశీర్వదిస్తావని, ఈ దేశం నాకు ఇస్తా నాకు ఎలా తెలుస్తుంది అంటే దేవుడు అన్నాడు అబ్రహాంతో నిబంధన చేసుకుంటా అన్నాడు. కొన్ని పక్షులు తీసుకొచ్చి దాన్ని చీల్చి వెయిట్ చేస్తున్నాడు, దేవుడు రావాలి మధ్యలో నడవాలి. ఈలోపు అబ్రహాం గాఢ నిద్ర కలిగింది, అబ్రహాం నిద్రపోయాడు. చూడండి, నిబంధన జరుగుతుంది, అబ్రహాం యాక్చువల్ గా మెలకు ఉండి ఆ ప్రాసెస్ లో ఆయన కూడా మనసు పెట్టి దానిలో అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. కానీ అబ్రహాం అందులో ఉండలేకపోయాడు. అబ్రహాము ఆ నిబంధనని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. అబ్రహాము ఆ నిబంధనను కాపాడలేకపోయాడు. ఇలా బైబిల్లో చూస్తే తరచుగా వాళ్ళు కూడా ఇజ్రాయేల్ పిల్లలు కూడా అవిధేత కనపరచిన బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే మానవుడు ప్రాబ్లం బట్టి ఏంటంటే నిబంధన అంటే ప్రతిసారి తరచుగా మానవుడు మీరుతూనే వచ్చాడు. అందుకని దేవుడు ఏం చేయలేకపోయాడు. కానీ నూతన నిబంధనలు ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని మధ్యవర్తిగా పెట్టాడు. ఆ మధ్యవర్తి శ్రేష్టమైనటువంటి సేవకత్వం పొందాడంట. ఇప్పుడు అందుకనే దేవుడు మనల్ని చూసి నిబంధనను స్థిరపరచట్లేదు, మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూసి నిబంధన దేవుడు స్థిరపరుస్తున్నాడు. అది గొప్ప విషయం. ఇప్పుడు దేవుడు యాక్చువల్గా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చూడట్లేదు. యాక్చువల్గా దేవుడు క్రీస్తులో మనల్ని చూస్తాడు, మనల్ని క్రీస్తులో దాచాడు దేవుడు. ఇప్పుడు అందుకని ఏం జరుగుతుందంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చూడట్లేదు. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మన సొంత ఐడెంటిటీతో మనం వెళ్ళట్లేదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని క్రీస్తులో పెట్టాడు కాబట్టి క్రీస్తులో దేవుడు మనల్ని చూస్తున్నాడు. క్రీస్తులో మనల్ని చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని నీతిగానే చూస్తున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు కూడా మన నీతి క్రియలు సత్యాలు మురుగుడ్ల వంటివే యాక్చువల్గా చెప్పుకుంటే. కానీ ఇప్పుడు క్రీస్తులు ఉన్నాడని బట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మీద ఉన్నటువంటి పాపం తీసి ఆయన మీద మోపి ఆయన మీద నీతి మనకిచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం దేవుని నీతిగా మనం మారాం కాబట్టి యాక్చువల్ దేవుడు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం లోటుపాట్లు దేవుడు చూడకుండా యేసు క్రీస్తుని బట్టి ఆ దేవుడు ఏ నీతి అయితే మన మీద ఉంచాడో ఆ నీతి ద్వారా దేవుడు మనం చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు ఏంటంటే మనలో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో లోటుపాట్లు దేవుడు చూడట్లేదు. మనలో లోటుపాట్లు చూస్తే యాక్చువల్ మనం చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు యాక్చువల్ యాక్సెప్ట్ చేయకూడదు. కానీ దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. కారణం ఏంటంటే మనం అంత బెటర్గా ఉన్నాం కాబట్టి మనంత బెటర్గా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి కాదు, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను చూడట్లేదు, క్రీస్తులో నిన్ను చూస్తున్నాడు. అందుకనే తండ్రి కుడిపార్శ్వాన ప్రధాన యాజకుడిగా శ్రేష్టమైన సేవకత్వం పొందినట్టు యేసుక్రీస్తు నరుడు అక్కడ ఉన్నాడంట. ఆయన నరుడంట, ఇప్పటికీ ఆయన నరుడుగా ఆ స్వభావంతో ఉన్నాడు. ఎందుకు ఆ స్వభావంతో యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు? ఇంకను ఆ నరుని యొక్క స్వభావం విడిచిపెట్టకుండా ఎందుకని ఇంక అదే స్వభావంతో ఉన్నాడంటే నువ్వు వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇన్ఫిరియారిటీ ఫీల్ అవ్వకుండా నీలాంటి వ్యక్తి నిన్ను పోలేటువంటి ఒక ఆయన దేవుని దగ్గర ఉండి నీ పక్షాన మాట్లాడి నీ పక్షాన వ్యాజమాడేటువంటి ఒక ఆయన నీ స్వరూపుంటే ఒక ఆయన అక్కడ ఉన్నాడు. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. లేదా యేసుక్రీస్తు యాక్చువల్ ఇంకను నరుని వల్ల ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఆయన యేసుక్రీస్తు మహిమ శరీరం అనుకుంది. కానీ క్రీస్తు యేసు నరుడని బైబిల్ చెప్తుంది. క్రీస్తు యేసు అని దేవుని కుమారుడని బైబిల్ చెప్పట్లేదు. క్రీస్తు యేసు నరుడు అంట, తండ్రి కుడిపార్శ్వ కూర్చుంది నరుడు అంట. ఎందుకని బైబిల్ స్పెసిఫిక్ గా మాట చెప్తుందంటే ఒక నరుడు ఒక మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను చూసి దేవుని గొప్పతనాన్ని చూసి నువ్వు భయపడకుండా ఆయన కుడిపార్శ్వ ఉన్నటువంటి ఒక నరుణ్ణి చూసి ఆయన యొక్క నీతిని చూసి ఆయన రమ్మని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన్ని బట్టి నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి కొరకే తండ్రి కుడిపార్శ్వ యేసుక్రీస్తు కూర్చొని మరి శ్రేష్టమైనటువంటి సేవకత్వాన్ని పొందాడంట. ఈ యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నట్టు చూసారా, ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన ఉన్న చోట యాక్చువల్ ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కానీ బైబిల్ చెప్తుందంటే ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు ఉన్న దానికంటేనంట ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వ కూర్చున్నప్పుడు అంటే ఇంకా బెటర్గా మానవులకు సేవ చేస్తున్నాడంట. అప్పుడు కేవలం ఆయన యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం లిమిటెడ్ గా చేయాల్సి వచ్చింది ఆయన సేవ, దాని దాటని వెళ్ళలేదు యాక్చువల్గా. కానీ ఇప్పుడు మాత్రము ఆయన బెటర్గా మనకి సర్వీస్ చేస్తారంట, బెటర్గా సేవ చేస్తారంట యేసుక్రీస్తు మనకి. అందుకని నూతన బంధంతో మరింత శ్రేష్టమైన బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకు చూద్దాం, చూడండి కొన్ని వాక్య భాగాన్ని. ఇందరు చదువు చూస్తారా, లూకాసువార్త 2వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు అప్పగింపబడబోతున్న రాత్రి ఆ పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన అన్నారు. ఇప్పుడు చూడండి,
మన ప్రభువులు తీసుకుంటున్నాం, యేసుక్రీస్తు తీసుకోమని దాన్ని చెప్పారు. పౌలు అంటాడు దేవుడు నాకు అప్పగించాడని చెప్పేసి పౌలు సంఘానికి అప్పగిస్తున్నాడు. ప్రభువులు మనం ఆచరిస్తున్నామంటే ఆ రక్తాన్ని ద్రాక్షారసం తీసుకున్న మీనింగ్ ఏంటంటే మనం యాక్చువల్గా ఆయనలో మనం పాలువారముగా ఉంటున్నాం. బైబిల్ యోహాన్ సువార్త ఆరాధ్యం కూడా యేసుక్రీస్తు ఎగ్జాక్ట్ అదే చెప్తున్నారు. చదువుకుని ఎవరైనా తీసి చదవండి, యోహాన్ సువార్త ఆరాధ్యము 56 ఎవరినో ఒకరు తీస్తే చదవం దయచేసి. యోహాన్ సువార్త 6 యోహాన్ సువార్త 6 56 నేను చదువుతాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచిందుము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని భుజించి రక్తము త్రాగితే మనం ఆయనలో ఉంటున్నామంట, ఆయన మనలో ఉంటున్నాడంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్ అక్కడ బైబిల్ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే ఇద్దరు ఒకటిగా ఉంటామని చెప్తున్నారు. యేసుక్రీస్తు యొక్క మనం ఆ ద్రాక్ష రసం రొట్టెను తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకున్నాం, అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అవుతుంది, తరచుగా దాన్ని తీసుకున్నామంటే ఆ తీసుకున్న యాక్చువల్ మనం చేస్తున్నామంటే దేవుడు మనము ఒకటిగా ఉంటున్నామంట. దేవుడు మనం ఒకటిగా ఉంటాం, నిబంధనలో అది జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పిన చూసారా, కొన్ని కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో వాళ్ళు ప్రజలు నిబంధన చేసుకునేటప్పుడు వాళ్ళట వాళ్ళు రక్తం చిందించిన 2 చుక్కల రక్తాన్ని వాళ్ళ శరీరం వాళ్ళు తీసి వాళ్ళు ఏదైతే ద్రాక్షరసం ఉందో ఆ ద్రాక్షరసం కలుపుకొని ఇద్దరు తాగుతారంట. అంటే తన రక్తాన్ని ఎదుటి వ్యక్తి తాగుతాడు, ఎదుటి వ్యక్తి రక్తాన్ని 2-3 చుక్కలు ఈ వ్యక్తి డ్రింక్ వేసుకొని తాగుతాడు, ద్రాక్షరసం తాగుతాడంట. అంటే బేసిక్ దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ మన ఇద్దరం వేరు కదా, మన ఇద్దరం ఒకటి అన్నది దృష్టాంతంగా వాళ్ళు దాన్ని చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే ఇక్కడ కూడా యేసుక్రీస్తు చెప్తున్నారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు, ఆయనలో నేను నాలో ఆయన ఉంటాను. అర్థం ఏంటంటే మేము ఇద్దరం ఎక్కువ నుండి ఒకటే అంటున్నారు, ఇద్దరు ఒకటే కాబట్టి ఎక్కువండి. మనకు వచ్చే ప్రతిది కూడా దేవుని దగ్గర మనకి వస్తుంది. మనం బలహీనం అయి ఉండొచ్చు కానీ దేవుని యొక్క బలం మనకి వస్తుంది. మనం బలహీనం అయి ఉండొచ్చు కానీ మనకు రోగం వచ్చి ఉండొచ్చు కానీ ఆయన యొక్క ఆరోగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయనలో నుండి జీవం మనకి వస్తుంది. మనం తీగలము ఆయన ద్రాక్ష వల్లి, ఆటోమేటిక్ గా ద్రాక్ష వల్ల ఉన్నటువంటి జీవం అంతా లైఫ్ అంతా కూడా అందులో నుంచి ద్రాక్ష తీగలోనికి ఆటోమేటిక్ గా వస్తుంది. అంతగా ఒకటిగా దేవుడు మనం చేశాడంట. ఇంత ఒకటిగా పాత్ర బంధువులు ఇంత క్లోజ్ గా మానవులు దేవునితో ఉన్న బైబుల్ మనం చూడం, కానీ న్యూ టెస్టమెంట్ లో మనం దాన్ని చూస్తాం. అలా ప్రభువులు తీసుకునేటప్పుడు అంట మనం దేవుణ్ణి ఉంటున్నామంట, దేవుడు మనలో ఉంటున్నాడు. అందుకని పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనం అప్పుడే నేను బలవంతుని అన్నాడు. ఎందుకంటే ఆయన బలహీనుడు అవ్వగానే ఆయన బలం తగ్గగానే ఆటోమేటిక్ గా ద్రాక్ష వల్లిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఉన్నటువంటి బలం అంతా కూడా పౌలుకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా ఈయన బలహీన ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్ బలవంతుడుగా మారిపోతున్నాడు. నిబంధన యాక్చువల్ ఏం జరుగుతుందంటే దేవుడు ఏమై ఉన్నాడో అదంతా కూడా నిబంధన బట్టి మన లైఫ్లోనికి వస్తుందంట. నిబంధన బట్టి దేవుడు ఏమై ఉన్నాడో అంతా కూడా దేవుడు మనకి అవైలబిలిటీ ఉంచాడు, అందుబాటులో ఉంచాడంట. అందుకని ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా చాలా మంది కొన్ని ఆఫ్రికా లాంటి దేశాలు చూస్తే ఇప్పుడు కూడా వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కొన్ని జంతువులు చంపడం దాని రక్తం తాగుతారు వాళ్ళు. కొన్ని దేశాలు ఆఫ్రికా లాంటి అడవుల్లో అలాంటి చోట కొన్ని తెగలు ఇప్పటికీ కూడా వాళ్ళు జంతువులు చంపినప్పుడు వాళ్ళు దాని రక్తాన్ని కూడా తాగుతారు. బేసిక్ వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి దాన్ని దున్నపోతుంది అనుకో, దాన్ని చంపారు అనుకోండి, దాని రక్తాన్ని వాళ్ళు తాగుతారు. వాళ్ళు వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే దున్నపోతే రక్తాన్ని ఏదైతే పశువు దాని రక్తం తాగినప్పుడు దానికున్న బలమంతా కూడా రక్తంలో ఉంది, ఆ రక్తాన్ని వాళ్ళు తాగినప్పుడు దానికున్న బలమంతా వాళ్ళకు వస్తుందని వాళ్ళ నమ్మకం. అది బలమైన జంతువు, అది చాలా బలంగా ఉంటుంది కాబట్టి దాని రక్తం తాగితే వాళ్ళ నమ్మకం ఏంటంటే దానికున్న బలమంతా కూడా నాకు వస్తుంది అనుకుని వాళ్ళు కొన్ని జంతువులకు రక్తాన్ని తాగుతారు. దానికున్న బలమంతా కూడా రక్తములు ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఆ రక్తం తాగినప్పుడు ఆ రక్తం ద్వారా వాళ్ళకి బలమంతా వస్తుందని వాళ్ళ నమ్మకం. ఎగ్జాక్ట్ అలాగైతే మనిషి అలా నమ్మి కొన్ని జంతువులకు రక్తం తాగి దానికి ఉండేటువంటి ఏదైతే ఆ లక్షణ గుణం ఉందో ఆ గుణం తనలోనికి వస్తుందని మానవుడు భావించి కొన్ని జంతువులకు రక్తం తాగుతున్నాడు. ఎగ్జాక్ట్ అదే కాన్సెప్ట్ వేసుకుని చెప్తున్నారు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు. అర్థమైనప్పుడు బేసిక్ ఏంటంటే ఇద్దరం ఒకటి అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే నేనేమైనంతా కూడా ఆ వ్యక్తికి అందుబాటులోకి వస్తుంది, ఆ వ్యక్తి అంతా కూడా నాలోనికి వస్తుంది. ఇద్దరు ఒకటిగా ఉంటున్నాం అన్న విషయాన్ని అక్కడ వేసుకుని చెప్తున్నారు. అందుకని ప్రభులు తీసుకునే పర్పస్ కూడా అదే. ప్రభులు తీసుకున్నప్పుడు జస్ట్ ఏదో మనం ఏదో వేసుకు రక్తం తాగుతున్నామంటుంది కాదు. వీని వేసుకొని వేసుకు రక్తం తాగడం చెప్పట్లేదు, ద్రాక్షారసం తీసుకొని ఈ పాత్ర నా రక్తమైన ప్రతి బంధం వేసుకొని చెప్పారు. అందుకని చూడండి మనము ఆ దాన్ని తీసుకునేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ఏమై ఉన్నాడో అంత ఒకటి మనలోని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఒకటిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ప్రభువు అని దాని దేవుడు మనకి ఇచ్చాడు. తరచుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాకే దీన్ని చేయడని చెప్పాడు. ఇప్పుడు చూద్దాం చూడ వాక్య భాగాన్ని, ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం మనం. ద్వితీయోపదేశకాండం 8:11 నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 8:11 ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఇంకా కానాన్ దేశానికి వెళ్ళలేదు, కానీ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు అక్కడ చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 8:11 నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 8:11 నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక
నీ దేవుడని యెహోవాను మరిచి, ఇక్కడ గమనించండి, నీ దేవుడని యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారము విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహం అయిన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరిచదవేమో. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడదు అన్నాడు. ఇక్కడ చూడండి, కిందను చూస్తే భాగ్యం సంపాదించుకోవడం సామర్థ్యం కలిగేవాడు నేనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్తాడు. కానీ ఇక్కడ సందర్భం ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేలు ప్రజలు ఇంకొక కనాన దేశానికి వెళ్ళలేదు. కానీ యాక్చువల్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ దేవుడు మరొకసారి చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో పదకొండు వచ్చిన చూడండి. దేవుడు అంటున్నాడు, పదకొండు వచ్చిన రెండు భాగం చదువుతాను. నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీ కలదంతయు వర్ధిల్లినప్పుడు. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కనాన దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. కనాన దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ప్రవర్తించాలి దేవుడు చెప్తున్నాడు. కానీ చెప్తున్నప్పుడు దేవుడు అసలు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు కనాన దేశం ఒకవేళ వెళ్తే అంటలేదు. మీరు ఒకవేళ కనాన దేశంకి వెళ్తే అక్కడ కనుక మీరు మంచి ఇల్లు కట్టుకొని వెండి బంగారం సంపాదించుకొని మీ పశువులతో మీరు వృద్ధి అయితే మీరు బాగా సెటిల్ అయితే అప్పుడు కనుక మీరు నన్ను మర్చిపోతే అంటలేదు దేవుడు. అక్కడ దేవుడు మాట్లాడే మాట ఎలా ఉంది తెలుసా? దేవుడు ఎలా చెప్తుంటే మీరు ఖచ్చితంగా మీరు కనాన దేశానికి వెళ్తారన్న విషయం కన్ఫర్మ్ దేవుడు చెప్తున్నాడు. అక్కడ మీరు కనాన దేశానికి వెళితే అంటలేదు. మీరు కనాన దేశానికి వెళ్ళినప్పుడు మీరు సంతృప్తిగా కడుపు నిండా కడుపారా మీరు భోంచేసినప్పుడు మీరు అన్ని బాగా సంపాదించుకున్నప్పుడు మీరు వెండి బంగారం సంపాదించుకున్నప్పుడు మంచి ఇండ్లు కట్టుకొని ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు అంటున్నాడు. అర్థం ఏంటంటే వాళ్ళు వెళ్ళక ముందే దేవుడు యాక్చువల్ వరకు ఏం చెప్తున్నాడంటే ఇది కన్ఫామ్ గా మీ జీవితంలో ఇది జరుగుతుందనే విషయం దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకళ్ళు వెళితే అన్నాడు అనుకోండి, మీరు ఒకలా లక్కీగా అక్కడికి వెళ్తే బై ఛాన్స్ అక్కడ అన్ని సంపాదించుకుంటే అక్కడ కడుపుండా మీరు భోజనం చేస్తే మంచి ఇండ్లు కట్టుకుంటే మీరందరూ నివసిస్తే అప్పుడు మీరు మర్చిపోతారేమో అంటలేదు. దేవుడు యాక్చువల్ చెప్తాను మీరు మర్చిపోతారేమో చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు అక్కడికి వెళ్తారు గ్యారంటీగా. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కడుపారా మీరు భుజిస్తారు, మీరు మంచి ఇండ్లు కట్టుకుంటారు, వెండి బంగారం సంపాదించుకుంటారు, మీ పశువులన్నీ కూడా వృద్ధి చెందుతాయి, మీరు ఆశ్చర్యం పడతారు. కానీ ఆ తర్వాత మీరు మర్చిపోతే అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అట్లా దేవుడు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని కనాన దేశంలో తీసుకెళ్ళడం ఖచ్చితంగా గ్యారంటీగా జరిగేటువంటి కార్యమని దేవుడు చెప్తున్నాడు. గ్యారంటీగా జరుగుతుంది అంటున్నాడు. ఇది జరుగుతుందా లేదో అని దేవుడు అంటలేదు, ఇది గ్యారంటీగా జరుగుతుంది, కాకపోతే జరిగిన తర్వాత మీరు జ్ఞాపకం ఉంచుకుంటారు లేదో అంటున్నాడు. ఎందుకని అంత గ్యారంటీగా దేవుడు ఎలా చెప్పగలరు ఇజ్రాయేల్ ప్రజలను కనాన దేశం తీసుకెళ్తానని? వీళ్ళు గ్యారంటీగా అక్కడికి వెళ్తారని దేవుడు ముందు ఎలా చెప్పేస్తున్నాడు? వీళ్ళు గ్యారంటీగా మంచి ఇండ్లు కట్టుకుంటారని దేవుడు ఎలా చెప్పేస్తున్నాడు? వీళ్ళు ఖచ్చితంగా కడుపు నిండా వీళ్ళు భోజనం చేస్తారని దేవుడు ముందే చెప్పేస్తున్నాడు. దేని బేస్ చేసుకొని చెప్తున్నా ఒకసారి ఆలోచించండి. వెళ్తామో లేదో బహుశా ఇజ్రాయేల్ ప్రజలు డౌట్ ఉందేమో, కానీ దేవుడికి యాక్చువల్ డౌట్ లేదు. దేవుడు మాట్లాడుతున్న మాటలనే దేవుడు యాక్చువల్గా ఏం చెప్తున్నాడంటే, ఏం చూపిస్తున్నాడంటే తను మాట్లాడడం ద్వారా యాక్చువల్గా ఏం చెప్తున్నాడంటే మీరు గ్యారంటీగా మీరు కనాన దేశానికి వెళ్తారు, అక్కడ మీరు కడుపు నిండా మీరు భోంచగలుగుతారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీ పశువులు కూడా విస్తరిస్తాయి వర్ధిల్లుతాయి, మంచి ఇల్లు కట్టుకుంటారు, మీరు వర్ధిల్లుతారు, మీ లైఫ్ సెటిల్ అవుతుంది అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. కానీ అలా సెటిల్ అయిన తర్వాత మీరు మర్చిపోతారేమో అంటున్నాడు. అర్థం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు గ్యారంటీగా చేరుతారు వాగ్దానం దేశం అంటున్నాడు. మీరు గ్యారంటీ అక్కడికి వెళ్తారు, మీరు గ్యారంటీ కడుపుండా మీరు భోజనం చేస్తారు అంటున్నాడు. వాళ్ళు ఇంకా అన్న యాత్రలు ఉంటుండగా దేవుడు మాట చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా వాగ్దానం దేశానికి వెళ్ళకమునిపే వాళ్ళు ఇంకా ఆన్ ది వేలో ఉన్నారు, దారిలో ఉన్నారు, ఇంకా చేరలేదు వాళ్ళు. వాళ్ళు ఇంకా చేరినప్పుడు కూడా దేవుడు ముందే ఏం చెప్పేస్తారంటే మీరు గ్యారంటీగా మీరు అందులో చేరుతారు, మీరు గ్యారంటీగా తృప్తిగా మీరు భోజనం చేస్తారు, మీరు గ్యారంటీగా మీ పశువులు విస్తరిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, కాతో ఒకవేళ అప్పుడు మీరు మర్చిపోతారేమో అని దేవుడు చెప్తూ ఇప్పుడు కింద చదువుతాను చూడండి. దేవుడు అంటున్నాడు 17 వచనం చదువుతాను. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యం మాకు కలుగజేసిందని అనుకుందురేమో, కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకుని వెళ్ళను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వల్లే స్థాపింపవల్లని. ఆ చూసారా, దేవుడు ఫస్ట్ అన్నాడు మీరు కనాన దేశానికి వెళ్తారు, మీరు కనాన దేశానికి వెళ్ళినప్పుడు మీరు కడుపు నిండా భోజనం చేసినప్పుడు మీ పశువులన్నీ వృద్ధి చెందినప్పుడు మీరు మంచి ఇల్లు కట్టుకొని అందరూ నివసిస్తున్నప్పుడు మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి రేపటి గురించి మీరు ఏం చింతపడాల్సిన అవసరం లేనటువంటి పొజిషన్లో మీరు వెళ్ళినప్పుడు మీరు ఒకలా మర్చిపోయి మీరేమంటారంటే మా కష్టము మా ప్రయాసం ద్వారా మేము దీన్ని మా జ్ఞానం ద్వారా మేము దీన్ని సంపాదించుకున్నాం అని బహుశా మీరు అంటారేమో. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలను నడిపించింది యాక్చువల్గా కనాన దేశానికి నడిపించింది దేవుడు.
అందులో కడుపునిండా వాళ్ళు భోజనానికి సమృద్ధి అనుగ్రహించింది దేవుడు, మంచి ఇల్లు కట్టుకోవడానికి వారికి సహాయం చేసింది దేవుడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు దేవుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఒకవేళ వెనక్కి తిరిగి ఆలోచించుకొని మా ఇది మా సామర్థ్యం మాకు ఇది దయచేసింది అని మీరు అనుకుంటారేమో అంటూ దేవుడు అన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరేం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మీరు ఇలాగని మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దేవుడే నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడే నిబంధన చేశాడు. ఆ దేవుడే నిబంధన స్థిరపరిచాడు. దేవుడు వారికి సామర్థ్యం ఇచ్చాడు. దేవుడు అక్కడ వాళ్ళని చేర్చాడు. కానీ చేర్చిన తర్వాత కొంతకాలం తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే మన కష్టం ద్వారా దీన్ని చేసుకున్నాం, మన జ్ఞానము ద్వారా దీన్ని మనం ఎలాగునా సంపాదించుకున్నాం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు అది మనిషికి ఉండేటువంటి ప్రాబ్లం, అది మనిషికి ఉండేటువంటి ప్రాబ్లం. కానీ దేశం వెళ్తారు లేదన్నది దేవుడు ఇక్కడ పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వట్లేదు. కానీ అంటున్నాడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీరేమనుకుంటారంటే మా జ్ఞానము మా సామర్థ్యము దీన్ని మాకు కలిగేస్తుందని మీరు అనుకుంటారేమో. కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే మీరు భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చింది నేను. ఎందుకు ఇచ్చాను మీకు సామర్థ్యాన్ని? మీరు భాగ్యం సంపాదించు సామర్థ్యం ఎందుకు ఇచ్చాను? సామర్థ్యం మీ సామర్థ్యం కొలత మీరు చేసుకుంటారు, అది మీ సామర్థ్యం కొలత మీరు సంపాదించుకుంటారు. కానీ ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది మాత్రము నేను అంటున్నాడు దేవుడు. మీకు అది ఎలా వచ్చిందనే ఇష్యూ కాదు ఇక్కడ, మీకు అది ఎలా సంపాదించిన ఇష్యూ కాదు, మీకు అది ఎలా దొరికిందని ఇష్యూ కాదు, మీకు అది ఎవరు ఇచ్చారన్నది ఇష్యూ ఇక్కడ. బహుశా మనమే కష్టపడి ఏదో చేసి ప్రయాసం చేసి ఏదో సంపాదించుకుంటుంటాం. మనం మన జ్ఞానం ఉపయోగించి బాగా చదువుకుని జాబ్ సంపాదించుకుంటాం, లేదా మనం కష్టపడి ఇంకేదో సంపాద తెలివితేటలు సంపాదించుకుంటుంటాం. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నా తెలివితేటలను బట్టి నేను దీన్ని చేసుకున్నాను అనుకుంటాం. ఆయన దేవుడు ఏమన్నాడంటే